నిన్న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ విజయ కేతనం. సో రాష్ట్రంలో ఉప ఎన్నికలు స్థానిక ఉప ఎన్నికలు అయితే జరిగినాయి నిన్న. అందులో భాగంగా ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం అయితే ఎగరేసిందన్నమాట. రెండు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మూడు వైస్ చైర్పర్సన్లు, మూడు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ పదవులను వైఎస్ఆర్సీపీ కైవసం అయితే చేసుకుంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈ విధంగా అయితే ప్రభంజనం సృష్టించిందన్నమాట. ఇక వివరాలు చూస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించిన మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులను ఎన్నికలైతే జరిగినాయి. అధికార పార్టీకి చెందిన మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, నాగ కుసుమ అయితే ఈ పదవులను అయితే గెలుచుకున్నారు. పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్గా వైఎస్ఆర్సీపీకి చెందిన కటకం నాగకుమారి అయితే గెలుపొందారు. మాచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా మాచర్ల ఇక్కడ యేసుబాబు ఎన్నికయ్యారనమాట. ధర్మవరం మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా వేముల రాజారామరెడ్డి అయితే ఎన్నికయ్యారు. షేక్ సందన్ బేగం కూడా గెలుపొందారన్నమాట. 13 మండలాల్లో 4 ఎంపీపీ, 7 మండల ఉపాధ్యక్ష, 3 కోఆప్షన్ సభ్యులు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో రామకుప్పం ఇక్కడ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వీరందరూ కూడా గెలుపొందడం అయితే జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికార పార్టీకి సంబంధించిన అందరూ కూడా మ్యాక్సిమం అందరూ గెలిచినట్టుగా ఇక్కడ అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అధికార పార్టీ అయితే క్లీన్ స్వీప్ చేస్తుందని, 175లో కనీసం 170 అయినా గెలుస్తుందని చెప్పేసి వీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.